దేవుడి దయ వల్ల మా జగనన్న నాకు బాగుంటి రెండు సంవత్సరాల్లో ఆయన 30 సంవత్సరాల దాకా సీఎంగా ఉంటాం. దీనికి మాత్రం ఛాలెంజ్ టీడీపీ ఉన్నప్పుడు మొత్తం ఎండిపోయిన కనీసం పశువులకి గడ్డి కాలేదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడైనా సరే చెరువులు నిండిపోవటం మొత్తం ఏ టు జెడ్గా ఉంది. ఎక్సలెంట్గా వాళ్ళ నాయకు కన్నా మించి ఈయన చెప్పిందంతా చేస్తున్నాం. అసలు ఆటో డ్రైవర్లకి ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందే లేదు. ఒక మోటార్ డ్రైవర్కే ఒక ఆటో అని కాదు ఏ వెహికల్స్ అయినా సరే మోటార్ డ్రైవర్ వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతున్నారు అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏదో ఒక చదువుగా చూపిస్తుంది. అందరికి చేరుతుంది దేవుడి దయవల్ల. ఇంకా మన రాష్ట్రంలో ఏంటంటే కౌన్సిలర్ అనేదే ఉండకూడదు. ఏంటంటే అవసరం లేదు, మొత్తం వాలంటీర్లు వీళ్ళు సచివాలయం వాళ్ళు వాళ్ళే చేసేస్తున్నారు. ఇంకా కౌన్సిలర్తో పనే లేదు మనకు. ఇంతకుముందు కౌన్సిలర్ని పోయి బతిమాలుకునేది, ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ వాలంటీర్కి చెప్తే చాలు ఇంటికి వచ్చి వాళ్ళే సమస్య అంతా తీసుకుని ఈది లైట్ వెలగటం లేదనేసి మొత్తుకునేది ఇంతకుముందు. ఇప్పుడు ఈ వాలంటీర్లు అనేసి పెట్టేసిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళు అప్పటికప్పుడే లైట్ వెలిగించేస్తున్నారు. వాలంటీర్లు కానీ సచివాలయం వల్ల కానీ ఎటువంటి ఏదైనా సరే ఇబ్బంది ఉంటే మా 1902కి చేయండి అనేసి మేము తీసుకుంటాం యాక్షన్ అనేసి ఆయన మంచి పథకమే పెట్టినారు. 30 లక్షలు ఇస్తారు సార్ ఆయన అనుకున్నది. వాళ్ళ నాయన అనుకున్న కన్నా ఇంకా మించింది, ఇంకా చేస్తారు పథకాలు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇంకా 30 సంవత్సరాల దాకా మాకు ఎటువంటి ఇదే బాధలే ఉండవు.